गुड मॉर्निंग स्टूडेंट्स इवाला मनम फोर्थ लेसन चेप्पुकुंदाम फोर्थ लेसन नेम वच्चेटप्पटिकि चिन्नारी कल चिन्नारी कल कल अंटे तेलुसु कदा मनम पडुकुन्नप्पुडु निद्रलो वस्तायि कल्लु इप्पुडु लेसन चेप्पुकुंदाम మనందరికీ కలలు వస్తుంటాయి కదా అలాగే ప్రజ్ఞ కూడా కల వచ్చింది ప్రజ్ఞకు కూడా కల వచ్చింది ఆ కలలో కనిపించిన కొన్ని వస్తువులు ప్రజ్ఞతో తమ గురించి చెప్పుకున్నాయి వాటి మాటలు విన్న ప్రజ్ఞలో మార్పు వచ్చింది ప్రజ్ఞకు కలలో ఏం కనిపించాయి అవి ఏం చెప్పాయి పాఠం చదివి తెలుసుకోండి ప్రజ్ఞ అనే ఒక అమ్మాయింది అమ్మాయికి పడుకున్నప్పుడు కలలు వచ్చినాయంట అందరికీ వచ్చినట్టే కలలు వచ్చినాయి ఆ కలలో కొన్ని వస్తువులు కనిపించినాయంట మనుషులు కాదంట కొన్ని వస్తువులు కనిపించి ఆ వస్తువులు తమలో తమ మాట్లాడుకున్నట్టు తమ బాధ ఏదో తనకి ప్రజ్ఞతో చెప్పుకున్నట్టు కనిపించాయంట అవేంటియో ఈ లెసన్ విని నేర్చుకుందాం టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి నేను చదివే చూడండి అమ్మ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదవండి చూడండి ప్రజ్ఞకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు తనకు కొత్త పుస్తకాలు వచ్చాయి వాటిని సర్దుకోవాలి ప్రజ్ఞకు కథలంటే చాలా ఇష్టం తన వద్ద బోలెడు కథల పుస్తకాలు ఉన్నాయి కథల పుస్తకాలను తన తరగతి పుస్తకాలను సర్దుకోవాలనుకుంది ప్రజ్ఞకి చాలా సంతోషంగా ఉందంట ఎందుకని కొత్త బుక్స్ కొనుకుంది కాబట్టి వాటిని చక్కగా సర్దుకోవాలి అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది ప్రజ్ఞకు కథలు అంటే చాలా ఇష్టం అన్నమాట బోలెడు కథల పుస్తకాలు ఉన్నాయంట అమ్మాయి దగ్గర పుస్తకాల అలమరలో పైభాగం ఖాళీ చేయాలి కానీ ఆ చోట అన్ని పాత కాగితపు సంచులు ధూళితో నిండి ఉన్నాయి అంటే కొత్త పుస్తకాలు పెట్టాలంటే పాత పుస్తకాలను తీసేయాలి కదా పాడైపోయినవన్నీ తీయాలి కదా అవి తీస్తుంటే అక్కడ కాగితపు సంచులు అని బాగా దుమ్ము ఏమి చేరున్నాయన్నమాట ప్రజ్ఞ ఆ కాగితపు సంచులన్నీ తీసి చెత్తబుట్టలో పారేసింది వేస్ట్ కదా అదంతా అని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేసింది అనమాట అలమర అంతా చక్కగా శుభ్రం చేసి పుస్తకాలను సర్దేసింది అలసిపోయిన ప్రజ్ఞ చందమా పుస్తకం తీసుకొని చదవటం మొదలుపెట్టింది చదువుతూ చదువుతూ నిద్రలోకి జారింది ఇదంతా సర్దింది కదా సర్దిన తర్వాత తన కథలు అంటే ఇష్టం కదా కాబట్టి చందమామ పుస్తకాలు తీసి కథలు చదువుకుంటూ పడుకొని నిద్రపోయిందనమాట అంతలోనే ప్రజ్ఞ కళ్ళ ముందు ఒక చిత్రమైన సన్నివేశం కనిపించింది తాను పారేసిన కాగితపు సంచులన్నీ గుంపుగా ఒక చోట చేరి గుసగుసలు ఆడుకుంటున్నాయి ఆ కళ్ళలో ఏం కనిపించింది నిద్రపోతే కళ్ళ వచ్చింది కళ్ళ ఏమైంది ఇంతకుముందు ఆ అమ్మాయి అలమర సర్దింది కదా సర్దినప్పుడు అక్కడ ఉన్న కాగితపు సంచులు తీసి చెత్తబుట్టలో వేసేసింది కదా దుమ్మున్నాయని అవి అన్నీ కళ్ళలోకి వచ్చి తనతో మాట్లాడుతున్నట్టు మొత్తం ఒక చోట చేరి వాటిలో అవి మాట్లాడుకున్నట్టు తనకు అనిపిస్తుంది అనమాట కళ్ళలో కనిపిస్తుంది అనమాట ప్రజ్ఞ శ్రద్ధగా వాటి మాటలను వినసాగింది అవేం మాట్లాడుకుంటున్నాయి అని ప్రజ్ఞ వింటుంది అనమాట ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఇంతకు ముందైతే ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్నలు మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టి మరీ వాడేవారు అని ఒక సంచయంది అందులో ఒక కాగితపు సంచి ఏమైంది ఇప్పుడైతే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇంతకుముందైతే ఈ ప్రజ్ఞ అనే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న మనల్ని మంచిగా చూసుకొని వాడుకునేవాళ్ళు ఇప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఒక సంచి అందనమాట ఇన్ని రోజులుగా మనం దుమ్ము పట్టి మూలిగాం ప్రతి ఈరోజు ప్రజ్ఞ మనల్ని తీసింది ఏం లాభం తీసి నేరుగా చెత్తబుట్టులోకి విసిరేసింది అని మరో సంచి అంది అయితే ఇంకో ఒక సంచి ఏమంది వాళ్ళ ప్రజ్ఞ వాళ్ళ అమ్మ నాన్నలు మనల్ని ఇంతకుముందు చక్కగా వాడేవారు అని చెప్పేసి అంది ఆ మాటలకు ఇంకో సంచి ఏముంది ఇన్ని రోజుల నుంచి దుమ్ము పట్టి మూలిగి ఉన్నాము అక్కడెక్కడో చెత్త చెదరం పట్టి దుమ్ము పట్టేసి ఉన్నాము అక్కడే ఇవాళ ప్రజ్ఞ మనల్ని బయటికి తీసింది కానీ ఏం లాభం మనల్ని తీసి దులిపేసి జాగ్రత్తగా దాచుకోలేదు తీసేసి చెత్త బొట్టులో వేసేసింది అని చెప్పేసి ఇంకొక సంచి అందనమాట ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే బాబు కాగితపు సంచులు ఎవరికి కావాలి కుర్చీలు బల్లలు గిన్నెలు డబ్బాలు అన్నీ ప్లాస్టిక్ మయమే ఎటు చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు ఫోటోలు సైతం బట్టతో చేసినవి కాక ప్లాస్టిక్వే కదా అందరికీ ప్లాస్టిక్ పిచ్చే పట్టింది అని మరో సంచి అంది ఇంకో సంచి ఏమైంది ఇప్పుడు మన కాగిత సంచులు ఎవరు వాడుతున్నారు ఎవరు వాడట్లేదు అందరూ ప్లాస్టికే ఉపయోగిస్తున్నారు ప్లాస్టిక్ కుర్చీలు కానీ బల్లలు కానీ ఇంకేమైనా గిన్నెలు డబ్బాలు అంతా ప్లాస్టికే వాడుతున్నారు ఎక్కువ ఆ ప్లాస్టిక్ పిచ్చి పట్టింది అందరికీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈ జెండాలు అవి పెడుతుంటారు కదా అవి ఇంతకుముందు క్లాత్తో చేసేవాళ్ళు ఇప్పుడు క్లాత్తో కాకుండా ప్లాస్టిక్తో కూడా అవే వాడుతున్నారు అని చెప్పేసి అందరికీ ప్లాస్టిక్ పిచ్చే పట్టేసింది ప్లాస్టిక్నే ఎక్కువ వాడుతున్నారు కాగితాలని ఎవరో వాడట్లేదు అని చెప్పేసి ఒక సంచి అందనమాట ఈ మాటలు విన్న ప్రజ్ఞ కాగితపు సంచులతో ఇలా అంది అవును మరి ప్లాస్టిక్తో ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి అందరికీ ప్లాస్టిక్పై మోజు పెరిగింది ప్లాస్టిక్ వస్తువులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి మట్టి వస్తువుల్లో అవి త్వరగా పగిలిపోవు అలాగే కాగితపు వస్తువుల్లో నీళ్లు తగలగానే చిరిగిపోవు అంతేకాదు ప్లాస్టిక్ వస్తువులు స్టీల్ వస్తువుల్లో ఎక్కువ ఖరీదు కూడా ఉండవు మరి
అయితే ఇవన్నీ సంచి కాగితపు సంచులు ఏం మాట్లాడుకున్నాయి, అందరూ ప్లాస్టికే ఎక్కువ వాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకున్నాయి. అది విని ప్రజ్ఞ ఏమంది, అవును ఇప్పుడు ప్లాస్టిక్ బాగా వాడుతున్నారు, అందులో రంగురంగులు చాలా రంగులు వస్తున్నాయి, చాలా మోడల్స్ వస్తున్నాయి, బాక్సులు డబ్బాలు అలా సంథింగ్ చాలా వస్తున్నాయి, అవి అందరికీ ఆకర్షణీయంగా ఉన్నాయి చూడటానికి, అదేకాక అవి మట్టి పాత్రలాగా పగిలిపోయేవి కాదు, కాగితపు సంచుల్లా తగిలితే చినిగి తడి తగిలితే కాగితపు సంచుల్లా చినిగిపోయేవి కాదు, అందుకే ప్లాస్టిక్ బాగా వాడుతున్నారు. స్టీల్ వాడాలంటే దానికి ఖరీదు ఎక్కువ, స్టీల్ వస్తువులు కొనాలంటే ఖరీదు ఎక్కువ ఉండే, ప్లాస్టిక్ వస్తువులు అనుకో కొంచెం ధర తక్కువగా ఉండే, కాబట్టి ధర కూడా తక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టికే ఎక్కువ వాడుతున్నారు అని చెప్పేసి ప్రజ్ఞ అన్నమాట. కానీ ప్లాస్టిక్ వల్ల ఎంత నష్టం ఉంది అది తెలుసా నీకు అని మరో కాగితపు సంచి ప్రజ్ఞతో అంది. ప్లాస్టిక్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, ఎంత నష్టం ఉందో నీకు తెలుసా అని చెప్పేసి ఒక కాగితపు సంచి ప్రజ్ఞని అడిగిందనమాట. తెలియదు అన్న ప్రజ్ఞతో కాగితపు సంచి ఇలా అంది, ఆ అమ్మాయికి తెలియదంట నష్టం ఏంటో, ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టం ఏంటో ప్రజ్ఞకి తెలియదని చెప్పిందనమాట. కాగితపు సంచి ఇలా చెప్తుంది, విను మరి, కాగితపు సంచులు మట్టి వస్తువులు కర్ర వస్తువులు పాడైపోయినప్పుడు వాటిని పారేస్తారు కదా, అవి కొన్ని రోజుల తర్వాత కరిగి మట్టిలో కలిసిపోతాయి, కానీ ప్లాస్టిక్ వస్తువులను మట్టిలో పారేస్తే అవి మట్టిలో కలిసిపోవు సరికదా, మట్టి అంతా ప్లాస్టిక్ మయమవుతుంది. ఇప్పుడు ఏవైనా కాగిత సంచులు మట్టి వస్తువులు కర్ర వస్తువులు ఇవేమన్నా ఉన్నాయనుకోండి, అవి మనం వాడిన తర్వాత పాడైపోయినాయి అని చెప్పి పనికిరావని చెప్పి పడేసామనుకోండి, అవి కొన్నాళ్ళకి భూమిలో కలిసిపోతాయి అన్నమాట. కానీ ఈ ప్లాస్టిక్ ఉంది చూసారా, ఇప్పుడు సపోజ్ మన పాలిథిన్ కవర్స్ వస్తున్నాయి, వెజిటబుల్స్ కానీ స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆ లగేజ్ కవర్స్ వస్తున్నారు, ఆ లగేజ్ కవర్లు మట్టిలో కలిసిపోతాయా, కలిసిపోవు, కాబట్టి వాటి వల్ల నష్టమే ఉంటుంది. ప్లాస్టిక్ వస్తువులు సంచులు ఎన్ని సంవత్సరాలైనా నశించకుండా భూమి పొరల్లో అలాగే ఉండిపోయి పంటలు పండకుండా చేస్తాయి. ఈ ప్లాస్టిక్ పాలిథిన్ సంచులు చెరువులు కాలువలు జలాశయాల్లో ఉండి కొన్ని సంవత్సరాల వరకు నీటిలో ఉన్న చేపలు కప్పలు చనిపోయేట్లు చేస్తాయి. అంటే ఆ ప్లాస్టిక్ వస్తువులు ఏమేంటి, ఇవి మనం పారేస్తాం కదా, పారేసిన భూమిలో కరిగిపోవు, అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు మనకు ఇంతకుముందు చూపించారు ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ వాడద్దు లగేజ్ కవర్లు వాడద్దని, మనకు కూడా కొన్నాళ్ళు నూలు సంచులు అని చెప్పేసి ఇచ్చేశారు, అవి గుర్తుందా, అవి ఏంటంటే మన ప్లాస్టిక్ ఇక్కడ పడితే అక్కడ పడేసామనుకో, ఈ ఆవులు ఇట్లా ఇవి ఉన్నాయి, అవి వాటికి తెలియక అందులో ఉన్న ఐటమ్స్ ఏమన్నా వాళ్ళు అవి తినాలనుకున్నప్పుడు అందులో ఉన్న ఏమైనా పదార్థాలు ఉన్నప్పుడు అవి తింటుంటే వాటితో పాటు ప్లాస్టిక్ కూడా తినేస్తే ఏమవుతుందంటే అవి చనిపోతాయి అన్నమాట. అంటే ప్లాస్టిక్ అంత పాయిజన్ అన్నమాట, వాటి వల్ల ఆ ప్లాస్టిక్ అలా వేయటం వల్ల నదుల్లో సముద్రాల్లో వీటిల్లో మొత్తం చేరి వాటి వల్ల నదుల్లో ఉండే కప్పలకి చేపలకి పెరక్క అవి చనిపోతున్నాయి అన్నమాట ఆ ప్లాస్టిక్ వల్ల. కాలుష్య రకరకాలు అవుతున్నాయి, అంటే మొత్తం కలుషితం అయిపోతుంది అన్నమాట. అలాగని వాటిని కాల్చేద్దామని అనుకుంటే కరిగిన ఆ ప్లాస్టిక్ నుండి విషవాయువులు వెలువడి విడుదలై జీవకోటికి ముప్పు వాటిలే ప్రమాదం ఉంది తెలుసా. పోనీ ఆ సంచులు ప్లాస్టిక్ సంచులు పారేయకుండా కాల్చేద్దాం అనుకున్నాం అనుకో, వాటిని కాలిస్తే ఒక రకమైన వాసన వస్తుంది మనకు కూడా, చండాలమైన వాసన వస్తుంది, ఆ వాసన భరించలేము అన్నమాట, అది ఒక విషవాయువు అనమాట, దాన్ని పీలిస్తే జీవకోటికే ముప్పు అని చెప్పేసి కాగితపు సంచి ప్రజ్ఞతో చెప్తుందనమాట. అయితే సరే ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుంది నష్టపరుస్తుంది అని నమ్ముదాం, కానీ మనం ప్లాస్టిక్ వాడడం మానేసి కాగితాన్నే వాడడం మొదలు పెడితే ఎంత కాగితమైనా సరిపోతుందా, అందుకు ఎన్నో చెట్లు నరికివేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ప్లాస్టిక్ సరే అని చెప్పి ప్రజ్ఞ అంది, సరే ప్లాస్టిక్ అయితే మానేద్దాము, కానీ ఇప్పుడు అన్ని కాగితపు సంచులే వాడాలంటే ఆ కాగితం చేయడానికి కూడా తయారవడానికి కూడా ఎన్నో చెట్లు కావాలి కదా అని చెప్పేసి ప్రజ్ఞ అడుగుతుంది. దీనివల్ల పర్యావరణం నష్టపోదా చెప్పండి అని ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేసింది. అంటే ఇప్పుడు చెట్లు ఎక్కువగా నరికివేయాలి కదా, చెట్లు ఎక్కువ నరికివేస్తే మనకు గాలి వస్తుందా ఆక్సిజన్ అందుతుందా, అందదు, కాబట్టి ప్రజ్ఞ దీని గురించి ఇలా ఒక కాగితపు సంచిని ప్రశ్న అడిగిందనమాట. పెద్ద కాగితపు సంచి ప్రజ్ఞకు నచ్చ చెప్తూ ఇలా అంది, ఒక పెద్ద కాగితపు సంచి ప్రజ్ఞతో ఇలా అంటుందన్నమాట, మన అవసరాలకు కావాల్సినంత వినియోగించుకోవడంలో తప్పు లేదు, కానీ అవసరాలకు మించి వృధా చేయటం సరికాదు. అంటే మనకు అవసరం ఉన్నంత వరకు వాడుకోవాలి కాగితపు సంచుల్ని, వృధా చేయడం తప్పు. గాంధీ గారు ప్రకృతి వనరుల గురించి, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి, కానీ వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అన్నారు. మనం కాగితాన్ని కావాల్సినంత పద్ధతిగా పొదుపుగా వాడుకుంటే
అనవసరంగా ఎక్కువ చెట్లు నరకాల్సిన పని కూడా ఉండదు. అంటే కాగితపు సంచులను వేస్ట్ చేయకుండా వృధా చేయకుండా వాటిని మనకి కావాల్సినంత పద్ధతిలో కావాల్సినంత వరకే వాడుకొని మిగతాది దాస్తుంటే అలా ఎక్కువ చెట్లు నరకాల్సిన పని ఉండదని ఇక్కడ ఒక కాగితపు సంచి చెప్తుందన్నమాట. మరో మాట ప్రజ్ఞ, ప్రతి ఒక్కరూ రెండు మొక్కలే నాటారనుకో చెట్లకు కొదవే ఉండదు కదా. నీకు గుర్తుందా మన పక్కింటి ఋత్విక్ అంటే ప్రతి ఒక్కళ్ళు రెండు రెండు మొక్కలు నాటారనుకో అవి పెద్ద అవుతాయి, అప్పుడు చెట్లకి కొదవే ఉండదు. మన పక్కింటి ఋత్విక్ పుట్టినరోజు వాళ్ళ నాన్న సీను అందుకు గుర్తుగా అదే రోజు ఓ వేప మొక్కను నాటారు. నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఓ మొక్క నాటినట్లయితే ఎంత బాగుంటుందో కదా అని ఆలోచించింది. అయితే ఒక కాగితపు సంచి చెప్తుంది, మీ పక్కింట్లో ఋత్విక్ అనే అబ్బాయి పుట్టినరోజుకి వాళ్ళ నాన్న వేప చెట్టు నాటాడు కదా, అలా నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు నాటు, ఆలోచన బాగుంటుంది అని చెప్పేసి కాగితపు సంచి అందనమాట. అవును, నిజంగానే మంచి ఆలోచన, అంటే అది మంచి పని అని చెప్పేసి ప్రజ్ఞ అంటుందన్నమాట. చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పుడే అఖిలి, మనోజ్ఞ, నిఖిల్, లిఖిత, నితీష్, శివ వాళ్ళందరికీ ఈ విషయం చెబుతా. మీ సలహా తప్పక పాటిస్తాం, తప్పక చెట్లను నాటుతాం అంది ప్రజ్ఞ. అది చెప్పింది కదా, తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మొక్కలు నాటిస్తానని చెప్పి ప్రజ్ఞ చెప్తుంది. మరి అలాగని మాకు మాట ఇవ్వు అని ఒక చిన్న కాగితపు సంచి అనగానే ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి, నేను మీకు మాట ఇస్తున్నాను, అంటే చిన్న కాగితపు సంచి ఏమడిగింది, నిజంగానే అలా చేస్తావు కదా, నాకు మాట ఇవ్వు అని చెప్పి అడిగింది. అయితే ప్రజ్ఞ చేసింది, నవ్వి తనకు మాట ఇస్తుందన్నమాట. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువ వినియోగిస్తాను అంటూ అంది. ఇంతలో ప్రజ్ఞ, లేమ్మా తెల్లారింది అంటూ ప్రజ్ఞ వాళ్ళ అమ్మ నిద్రలేపింది. ఇది వచ్చేటప్పటికి ఇది తను ప్రామిస్ చేసింది కదా, తన చిన్న కాగితపు సంచికి నేను మిమ్మల్ని వాడతాను, ప్లాస్టిక్ని వాడనని చెప్పేసి ప్రామిస్ చేసింది కదా. సో ఇంకప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి నిద్రలేపుతుందంట, లేమ్మా ప్రజ్ఞ తెల్లారింది లేవు అని చెప్పేసి నిద్రలేపింది. ప్రజ్ఞ ఒక్క ఉదుటిని లేచి గబా గబా పక్క దిగింది, అంటే వెంటనే లేపింది కదా, గబా గబా కళ వచ్చింది కదా, ఫస్ట్ ముందు దిగేసింది అనమాట, మంచం దిగేసి వెంటనే చెత్తబుట్ట వద్దకు వెళ్ళి చెత్తబుట్టలో పారేసిన కాగితపు సంచులన్నీ తీసి దుమ్ము దులిపి జాగ్రత్తగా అలమర్లో సర్దింది. అది చూసి వాళ్ళ అమ్మ చిరునవ్వు నవ్వింది. అవి కాగితపు సంచులో చెత్తబుట్టలో పడేసింది కదా, అవన్నీ తీసి వేరి దానికి ఉన్న దుమ్ము దులిపి తన అలమరాలో చక్కగా సర్దుకుందనమాట. దాన్ని చూస్తే వాళ్ళ అమ్మకి నవ్వు వచ్చిందనమాట. ఇది చిన్నారి కళ, అంటే ఆ ప్రజ్ఞకు వచ్చిన కళ గురించి చెప్తున్నారన్నమాట.